కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మొదటి భార్య అనితను 1986లో పెళ్లి చేసుకున్నాడు. ఆయన రెండో భార్య రాధిక అదే సంవత్సరంలో పుట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న మెసేజ్ ఇది. రాధిక గతంలో నిర్మాత, దర్శకురాలు, హీరోయిన్, డిస్ట్రిబ్యూటర్ ప్లస్ ఇప్పుడు సీఎం భార్య కావడంతో ఆమె గురించి వివరాల కోసం నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఆవిడ జీవితానికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా మీకు? తెలుగులో ఆమె రెండు సినిమాల్లో నటించారు. ఒకటి 2004లో తారకరత్న హీరోగా నటించిన భద్రాద్రి రాముడు సినిమాలో సీత పాత్ర, రెండోది 2014లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అవతారం అనే మూవీలో ఓ చిన్న పాత్ర చేశారు. తనకు 20 ఏళ్ల వయసున్నప్పుడు 2006లో కుమారస్వామిని పెళ్లి చేసుకుంటే తాన్ని 2010 దాకా రహస్యంగానే ఉంచారు. కుమారస్వామి కూడా రాధికకు రెండో భర్త. మొదటి భార్య బతికుండగానే మరో పెళ్లి చేసుకుని బహుభార్యత్వ నేరానికి పాల్పడ్డాడు కాబట్టి కుమారస్వామి లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని 2011లో ఒకతను కోర్టులో పిటిషన్ వేశాడు. 2012లో హైకోర్టులో తగిన సాక్ష్యాధారాలు లేవంటూ దీన్ని కొట్టివేశారు. అప్పుడు కుమారస్వామి తను రాధికను పెళ్లి చేసుకోలేదని, సహజీవనం మాత్రమే చేస్తున్నానని వాదించి అనర్హత వేటు నుండి తప్పించుకున్నాడు. ఈ రాధిక జీవితంలో ఆమె మొదటి పెళ్లికి సంబంధించి ఓ విషాదం, వివాదం కూడా ఉన్నాయి. రాధిక 7వ తరగతిలో ఉండగానే రతన్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిపించారట ఆమె తల్లిదండ్రులు. రాధిక తండ్రి దేవరాజ్ ఆమె సినీ కెరీర్ కి అడ్డం వస్తుందనే భయంతో ఈ పెళ్లి విషయాన్ని దాచిపెట్టాడని రతన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రతన్ కుమారే రాధికను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, ఒకసారి రాధికని సజీవ దహనం చేయడానికి పాల్పడ్డాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ వివాదం ఇలా సాగుతుండగానే 2002లో రతన్ కుమార్ గుండెపోటుతో మరణించడంతో అన్ని వివాదాలకు తెరపడింది. రాధిక కెరియర్ గాడిలో పడింది. కుమారస్వామితో పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉండింది. 2015 తర్వాత గ్యాప్ తీసుకుంది. ఈ సంవత్సరం మళ్లీ సినిమాల్లో రావడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంది. కానీ ఇప్పుడు కుమారస్వామి సీఎం అవడంతో ఆ ఆలోచన పక్కకు పెట్టినట్లు సమాచారం. రాధిక కుమారస్వామికి అనధికారికంగా మాత్రమే భార్య, అసలు భార్య అనిత మాత్రమే. రాజకీయ వారసులు కూడా అనిత, ఆమె కొడుకు నిఖిల్ గౌడ్ మాత్రమే. ప్రస్తుతం కుమారస్వామి చన్నపట్న, రామ్నగర్ రెండు చోట్ల పోటీ చేసి గెలిచాడు. కానీ చన్నపట్నం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి రామ్నగర్ ఖాళీ అయినట్టే. ఇప్పుడు అక్కడ భార్య అనితతో పోటీ చేయించాలన్నదే కుమారస్వామి ఆలోచన. అనితకు ఎన్నికల్లో పోటీ కొత్తేం కాదు, గతంలో చన్నపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. మరి రాధిక పరిస్థితి? ఆమెకు తన కూతురు షమిక పేరు మీద ఓ ప్రొడక్షన్ హౌస్ ఉంది. తన సినిమా వ్యవహారాలేవో తను చూసుకుంటుంది అంతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.